ధర్మ అవగాహన అన్న ఈ కార్యక్రమంలోకి మీ అందరినీ ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాము. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. వాలైకుం అస్సలాం వరహ్మతుల్లాహి వబరకాతు. మరణ నా మరి ఒక ప్రశ్న, కపటులు మరియు బిదాతీలతో స్నేహం చేయవచ్చా? కపటులు మరియు బిదాతీలతో స్నేహం చేయవచ్చా అనే ప్రశ్న, ఖురాన్ని మనం చదివినట్లయితే ప్రారంభమైన సూరతుల్ బఖరాలో అల్లాహ్ సుబ్హానహు తాలా విశ్వాసుల్ని మొదట ప్రస్తావించి, ఆ తర్వాత అవిశ్వాసుల్ని ప్రస్తావించి, మూడో వర్గంగా కపటుల్ని అల్లాహ్ సుబ్హానహు తాలా ప్రస్తావించడం అనేది జరిగింది. కపటులు ఎవరు అంటే, మనతో ఒకలా ఉండి మన వెనకాల మరోలా ప్రవర్తించేవారు. పైగా చెప్పుకోవాలంటే అసత్యానికి అధర్మానికి కొమ్ము కాసేవారు, అయితే పైకి మాత్రం గొప్ప ధర్మపరాయణంలా ఉంటారు. కనుక మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన యొక్క మాట ఏమిటంటే, నా తర్వాత నేను నా సముదాయ విషయంలో ఎక్కువగా భయపడేది వాక్చాతుర్యం గల కపటుల గురించే అని మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. ఎందుకంటే కపటి వల్ల జరిగే నష్టం అనేది ఒక అవిశ్వాసి వల్ల కూడా మనకు జరిగే యొక్క అవకాశం లేదు. ఎందుకంటే అవిశ్వాసి మనకు స్పష్టంగా తెలుసు, కపటి అతను కపటి అన్న ఒక విషయం మనకు తెలియదు. అలాంటప్పుడు వెన్నుపోటు అనేది ఎక్కువ శాతం అతని వల్ల మనకు సంభవించే అవకాశం ఉంటుంది. మన వేషధారణ కలిగి ఉంటారు, మనలాంటి యొక్క మాట మాట్లాడతాడు, మన భాషలో మాట్లాడతాడు, కనుక ఎక్కువ మనం మోసపోయే అవకాశాలు ఉన్నాయి. కనుక అల్లాహ్ సుబ్హానహు తాలా ఖురాన్లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఉద్దేశించి చెబుతున్న మాట ఏమిటంటే, అఊదు బిల్లాహి మినష్ షైతాన్ రజీమ్ వ ఇదా రఐతహుమ్ తుఅజిబుక అజ్సామహుమ్ వ ఇన్ యఖూలు తస్మా లిఖౌలిహిమ్ కఅన్నహుమ్ ఖుషుబుమ్ ముసన్నద. నువ్వు వారి యొక్క ఆహారాన్ని ఆహార్యాన్ని గనక చూసావంటే ముగ్ధుడైపోతావు. వారు ఏదైనా మాట్లాడుతూ ఉంటే చెవుగ్గి మరీ వింటాం. నిజంగా వారు గోడకు ఆనించబడి ఉన్న యొక్క కర్ర వంటి వారు, డొల్లతనం కలిగిన కర్ర వంటి వారు అని అల్లాహ్ సుబ్హానహు తాలా ఖురాన్లో సెలవిచ్చాడు. కనుక మనిషి కపటి విషయంలో, అతని వేషధారణ విషయంలో, అతని వాక్చాతుర్య విషయంలో చాలా అప్రమత్తంగా అతను వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక రెండో విషయాన్ని మనం తీసుకున్నట్లయితే అదే బిదాతి. వర్రిపోకడలు పోవడం కానీ, నూతన పోకడలు సృష్టించుకోవడం కానీ ఇలా చేసే వారిని ఏమంటారంటే బిదాతి అంటారు. మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట ఏంటంటే, మన్ రఆ మిన్కుమ్ మున్కరన్ ఫల్ యుగయ్యిరుహు బియది ఫఇల్లం యస్తతి ఫబిలిసాని ఫఇల్లం యస్తతి ఫబిఖల్బి వదాలిక అదఅఫుల్ ఈమాన్ అన్నారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. మీలో ఒకరు ఒక చెడుని గనక చూసినట్లయితే మీరు మీ చేత్తో అంటే బలంతో దాన్ని ఆపేందుకు ప్రయత్నించాలి అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. ఒకవేళ కుదరకపోతే మీ మాట ద్వారా అంటే కలంతోనైనా సరే, మాట ద్వారా సరే దాన్ని ఖండించేందుకు మీరు ప్రయత్నించాలి అన్న ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. అది సాధ్య కాకపోతే అలాంటి యొక్క దుశ్చర్యను, నూతన పోకడను మనిషి మనసులో అనేది అసహించుకోవాలి. అల్లా అవకాశం కల్పిస్తే ఇలాంటి నూతన పోకడను కూకటి వేళ్లతో పకిలిస్తానన్న సంకల్పం బలంగా అతని యొక్క మనసులో ఉండాలి అని మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. ఇక బిదాతి విషయాన్ని మనం తీసుకున్నట్లయితే, ఒక అవిశ్వాసి సత్యం గురించి తెలుసుకొని విశ్వసించే యొక్క అవకాశాలు ఎక్కువగా ఉండే యొక్క అవకాశం ఉంది, కానీ ఒక బిదాతికి ఆ అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. కారణం ఏమిటంటే అతను బిదాత్ని ధర్మమని భావించి చేస్తూ ఉంటాడు, కనుక తాను ధర్మమని భావించిన దాన్ని వదలడానికి అతను సిద్ధంగా ఉన్నాడు. అల్లాహ్ సుబ్హానహు తాలా ఇలాంటి వ్యక్తులకు సద్బుద్ధిని ప్రసాదించి సంపూర్ణ సత్య మార్గంలో పయనింపజేయాలని మనఃపూర్వకంగా వేడుకుంటున్నాం. మరొక ప్రశ్న, మన కొందరు బిదాత్ గురించి వాదోపవాదాలు చేస్తూ ఉంటారు, వారికి సమాధానం ఏమిటి? మన చాలా చక్కటి ప్రశ్న మన సోదరులు అడిగారు. అదేమిటంటే చాలామంది బిదాత్ని విభజిస్తారు. ఆ విభజించే క్రమంలో ఐదు రకాలుగా బిదాత్ని విభజిస్తారు. ఉదాహరణకు బిదా హసన అంటారు, బిదా ముహర్రమ అంటారు, బిదా మక్రూహ అంటారు, బిదా మందూబ అంటారు, బిదా ముబాహ అంటారు.
నిజంగా చెప్పుకోవాలంటే ఈ విభజన ఏదైతే ఉందో ఇది పూర్తి యొక్క అసంబద్ధమైనది, అధర్మమైనది. ఎందుకంటే అల్లాహ్ సుబ్హానహు వతాలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ద్వారా మనకు తెలియజేసిన ఒక మాట ఏమిటంటే, కుల్లు బిదఅతిన్ దలాల, ప్రతి యొక్క బిదఅత్ మార్గభ్రష్టత్వమే, ఒక్కుల్లు దలాలతిన్ ఫిన్నార్, ప్రతి మార్గభ్రష్టత్వం మనిషిని నరకానికి తీసుకెళ్తుంది అని మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అలాగే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన ఒక మాట ఏంటంటే, ఇయ్యాకుం వ ముహ్దసాతుల్ ఉమూర్, మీరు ధర్మ విషయంలో నూతన పోకడలు పోవడం నుండి అప్రమత్తంగా ఉండండి, వాటి నుండి ఇక్కడ అప్రమత్తంగా మసులుకోండి అని మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చాడు. అంతేకాదు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, మన్ అహ్దస ఫీ అమ్రినా హాదా మా లైస మిన్హు ఫహువ రద్దున్, మేము చెప్పని ఒక విషయాన్ని మా ధర్మములు ఎవరైనా కల్పించారు అంటే అది రద్దు గావించబడుతుంది అని మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక ఎవరైతే ఇలాంటి విభజన చేసుకుని సంతృప్తి చెందే లేదంటే సమర్థించుకునే ప్రయత్నం చేస్తారో వారు తోబా చేసుకోవాలి. కుల్లు బిదాతిన్ దొలాల, ప్రతి యొక్క బిదాత్ మార్గభ్రష్టమే అని వారు గ్రహించాలి. మరొక ప్రశ్న, యూద క్రైస్తవుల గురించి ఖురాన్ ఏమంటుంది? యూద క్రైస్తవుల గురించి ఖురాన్ ఏమంటుంది అన్న ప్రశ్న సోదరులు అడిగారు. అల్లాహ్ సుబ్హానహు ఖురాన్లో ఈ విధంగా సెలవిస్తున్నాడు, యా అయ్యుహల్లదీనా ఆమను లా తత్తఖిదుల్ యహూద వన్నసార ఔలియా బఅదుహుమ్ ఔలియా బఅద్ వమన్ యతవల్లహుమ్ మిన్కుమ్ ఫఇన్నహు మిన్హుమ్ ఇన్నల్లాహ లా యహ్దిల్ ఖౌమద్ దాలిమీన్. విశ్వసించిన ఓ ప్రజలారా, మీరు యూద క్రైస్తవులను మీ మిత్రులుగా చేసుకోకండి, ఎందుకంటే వారు పరస్పరం మిత్రులుగా ఉన్నారు, మీకు మాత్రం వారు శత్రువులుగా ఉన్నారు అన్న విషయాన్ని అల్లాహ్ సుబ్హానహు వతాలా ఖురాన్లో సెలవిచ్చాడు. కాబట్టి మనం విశ్వాసపరమైన యొక్క వైవిధ్యం అనేది, విశ్వాసపరమైన వైరుధ్యం అనేది ఖచ్చితంగా వారి విషయంలో మనం కలిగి ఉండాల్సి ఉంటుంది. అయితే ధర్మబోధ విషయంలో కానీ అన్య ఇతర ప్రాపంచిక విషయాల్లో సన్నిహితంగా మెలగడంలో ఎటువంటి యొక్క సందేహం లేదు. మరికొన్ని ప్రశ్నలతో మళ్ళీ కలుద్దాం. అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.